ముగిసిన ఫిలిం నగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఓట్ హక్కు వినియోగించుకున్న 4000 మంది సభ్యులు. శక్తి టీం మహిళా కానిస్టేబుల్స్ టిక్ టాక్, కాకీలు వీధులు గాలి కొదలేశారని నెటిజన్ల విమర్శలు. పార్టీ బలోపేతంపై పవన్ దృష్టి, ఈ నెల 29న విజయవాడకు జనసేనాని. రేషన్ పోర్టబిలిటీ సక్సెస్, తెలంగాణలో రేషన్ తీసుకున్న ఏపీ వాసులు. జీడిమెట్లలో భర్తకు దేహశుద్ధి చేసిన భార్య వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆగ్రహం. హైట్నగర్ బీఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్, 5 రోజులు గడుస్తున్నా లభించని సోని ఆచూకీ. చిత్తూరు ఆర్టీఏ చెక్పోస్టుపై ఏసీబీ దాడులు, 46,000 స్వాధీనం చేసుకున్న అధికారులు. ఈడీ అదుపులో బిజినెస్ మ్యాన్ సతీష్, అక్రమాస్తుల కేసులో విచారణ. షాద్నగర్లో 2 యువకుల ఫైటింగ్, కత్తులతో దాడి చేసుకున్న కుర్రాళ్ళు. నేడు అబ్దుల్ కలాం వర్ధంతి, నివాళులర్పించిన సీఎం జగన్. కమ్యూనిస్టులపై కేసినేని హాట్ కామెంట్స్, సారీ చెప్పాలన్న కామ్రేడ్స్. రెండడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి, ఇసుక పాలసీపై కన్నా విమర్శలు. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం, యువకుడి గొంతు కోసి పరారైన వ్యక్తి. త్వరలో రాజన్న సారా దుకాణాలు రాబోతున్నాయి. అకౌంటెంట్ విజయసాయిరెడ్డి అంటూ బుద్ధా వెంకన్న సెటైర్లు. చిత్తూరు జిల్లా కొత్తూరు చెరువులో యువతి మృతదేహం, మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు. టీచర్ల భర్తీ నివేదిక ఇవ్వండి, తెలుగు రాష్ట్రాలను ఆదేశించిన సుప్రీం. ఉత్తరాదిని ముంచెత్తుతున్న వర్షాలు, జనజీవనం అస్తవ్యస్తం. ఎల్లుండి యడ్యూరప్ప బలపరీక్ష, సభకు దూరంగా కాంగ్రెస్ జేడీఎస్. స్పీకర్పై వేటు వేయనున్న ఎడ్డీ సర్కార్, రెబల్ ఎమ్మెల్యేలను కాపాడుకునే యత్నం. కోయంబత్తూరులో లారీ కారు ఢీ, 5 మృతి, పలువురికి గాయాలు. సత్ప్రవర్తనతో త్వరలో చిన్నమ్మ రిలీజ్, మారనున్న తమిళ రాజకీయ ముఖచిత్రం. ముంబైని ముంచెత్తిన వానలు, 17 విమానాలు దారి మళ్లింపు. ఆంజమ్ ఖాన్పై మహిళా సంఘాల ఆగ్రహం, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. శ్రీవారికి భారీ విరాళం, 2.40 కోట్లు అందించిన అజ్ఞాత భక్తుడు. చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.